రథసప్తమి చాలా పుణ్య దినము మనం పుణ్య దినము అని ఇంత స్పష్టంగా మాట్లాడుకోవడానికి కారణం మనకి అఘము అంటే పాపము అని సంస్కృతంలో అర్థం మాఘము అంటే పాపాలను తొలగించేదని అర్థం అలాంటి పాపాలను తొలగించేటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష సప్తమి రథసప్తమి రథసప్తమి రోజు ఏ వ్యక్తి అయితే ప్రాతకాల సమయానికే లేచి పుణ్యనదీ స్నానం కానీ తలస్నానం వంటివి ఆచరిస్తారో వారి యొక్క పాపాలు నశిస్తాయి రథసప్తమి రోజు అర్కపత్రం అంటే జిల్లేడాకులు విశేషంగా ఏడు జిల్లేడాకుల్ని తెచ్చుకుని ఆ జిల్లేడాకుల్ని మీద పెట్టుకుని స్నానం ఆచరించేటువంటి వారికి సూర్యుని యొక్క అనుగ్రహం కలిగి ఆ అనుగ్రహం వలన వారి యొక్క పాపాలు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని మాఘపురాణం శాస్త్రంలో స్పష్టంగా తెలియజేశాయి ఇదే కాకుండా రథసప్తమి రోజు ఏ వ్యక్తి అయితే సూర్యారాధన చేస్తారో విశేషించి ఆదిత్య హృదయ పారాయణం సూర్యాష్టకం అరుణం వంటివి చదువుకుంటారో వారికి సూర్య సూర్యభగవాను యొక్క అనుగ్రహం కలుగుతుంది రథసప్తమి రోజు బెల్లంతో చేసినటువంటి పరవాన్నాన్ని సూర్య భగవానికి నివేదించి అది కూడా జిల్లేడాకుల మీద పెట్టి సూర్యుడు ఎదురుకుండా పెట్టి ఆయనకి నివేదన చేసి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వారికి సూర్యుని యొక్క అనుగ్రహం కలిగి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేశాయి ఇంతటి విశేషమైనటువంటి రోజు కాబట్టి పాపాలని తొలగించుకోవడానికి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పొందడానికి రథసప్తమికి మించినటువంటి రోజు లేదని తెలియజేస్తున్నాను